హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది అయితే మన వీడియోస్ అనేవి చాలామందికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మనకి దివ్యాంగులకి బస్ బస్ అనేది ఎలా ఇస్తారు అప్లికేషన్ అనేది ఎలా పెట్టాలి అర్హతలు ఏంటి వెహికల్ శాతం ఎంత ఉండాలి ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఉండాలి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఒక లైక్ చేయండి అయితే మనకి దివ్యాంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఇస్తుంది అయితే ఇందులో మనకి యాభై పర్సంటేజ్ అనేది మనకి చూసుకున్నట్లయితే యాభై పర్సంటేజ్ వారికి టికెట్లో మనకి తక్కువగా తీసుకుంటారు అయితే ఏ ఏ వికలాంగత్వాలకి ఇస్తున్నారంటే మనకి డిజబిలిటీకి సంబంధించిన దివ్యాంగులకి మనకి ఎవరైతే మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ సంబంధించి దీనికి డిపోకి అనేది మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆర్టీసీ డిపోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధృవీకరణ పత్రాలు అనేది కంపల్సరిగా ఉండాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది ఉండాలి సదరం సర్టిఫికేట్ ఒకటి జెరక్స్ ఉండాలి రెండు కలర్ ఫొటోస్ అనేది తమ్ కంపల్సరిగా ఉండాలి వికలాంగత్వం కనిపించినట్లు రెండు పాస్పోర్ట్స్ అనేవి ఉండాలి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా మీరు తీసుకొని వెళ్ళాలి అయితే బస్ పాస్ అనేది కొత్తగా తీసుకునే వాళ్ళకి ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ రెన్యువల్కి సంబంధించినది కూడా ఇలానే మనకి ఉంటుంది అయితే మనకి యాభై శాతం అనేది మీకు అనేది ఇస్తారు కాబట్టి రాయితీతో కూడిన బస్ పాస్ అనేది ఇస్తారు కాబట్టి కంపల్సరిగా దివ్యాంగులు ఈ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మీరు తెలియచేయండి అయితే ఈ యొక్క దీనికి మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులకి సంబంధించి మనకు ముఖ్యంగా ఎన్ని రకాల నుంచి మనకి పాసులు ఇస్తున్నారంటే మానసిక బుద్ధిమాన్యతకు సంబంధించి తొంభై పర్సంటేజ్ అనేది సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎస్ కార్ట్కి మాత్రమే అమౌంట్ అనేది ఇస్తారు ఇది గమనించండి ఎస్ కార్ట్ అంటే ఎవరైతే ఈ బుద్ధిమాన్యత గల వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎస్కార్ట్కి ఇస్తారు నెక్స్ట్ వినికిడి లోపం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ సత్రం సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ దృష్టి లోపం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది ఉండాలి నెక్స్ట్ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శారీరక వైకల్యం సంబంధించింది అయితే ఏదైనా హ్యాండ్ కానీ నెక్స్ట్ లెగ్ కానీ ప్రాబ్లం అయ్యుండి ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి వారికి శారీరక వైకల్యం గల వారికి మాత్రం నలభై పర్సెంటేజ్ ఉన్నా సరే ఈ యొక్క పాస్ అనేది ఇస్తారు గమనిక ఖచ్చితంగా మీరు పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిన పిల్లలకి కూడా స్టార్టింగ్ అనేది ఇస్తారు పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ఇస్తారు అక్కడ నుంచి ఏజ్ లిమిట్ అనేది ఉండదు కాబట్టి మీరు గమనించండి చిన్న పిల్లలకైతే ఎవరు పన్నెండు సంవత్సరాల వయసు లిమిట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని సద్వియంగా చూసుకోండి పన్నెండు సంవత్సరాలు దాటిన వాళ్ళు ముఖ్యంగా ఇప్పటికీ కూడా మీరు గమనించండి శారీరక గారు వారికి నలభై పర్సెంటేజు మిగిలిన అందరికీ కూడా ఈ యొక్క హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది ఉండాలి ఇలాంటి దీనికి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎవరైనా దీనికి వెళ్ళేటప్పుడు మీ దగ్గరలో ఉన్న బస్సు డిపోకు మీరు వెళ్ళండి ఏదైనా మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ బస్సు డిపోకు వెళ్ళినట్లయితే మీ జోనల్ డిపో అనేది ఉంటుంది అక్కడ డిపోలో ఇవి పట్టుకు వెళ్ళిన తర్వాత ఈ ఎవరైతే ఆ క్యాండిడేట్ని చూసిన తర్వాత మనకి ఇస్తారు దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇదిగోండి మీరు చూస్తున్న బస్ పాస్ అనేది ఇలాగిస్తారు వ్యాలిడిటీ డేట్ అనేది కూడా ఇస్తారు మనకి వ్యాలిడిటీ అనేది త్రీ ఇయర్స్ వరకు ఇచ్చారు ఈ యొక్క అభ్యర్థికి ఇలా మీకు ఇస్తారు ఈ కార్డు అనేది మీరు లామినేషన్ చేసుకొని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు యాభై పర్సెంటేజ్ అనేది మీకు ఇస్తారు యాభై పర్సంటేజ్ అనేది మనకు చూసుకున్నట్లయితే ఈ ఇరవై మూడు జిల్లాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చు డెలక్స్ మరియు డెలెక్స్ సర్వీస్ కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దివ్యాంగులకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎటువంటి డౌట్స్ ఉంటాయి